శ్రీమాతేనమ మనం శివాభిషేకం చేసేటప్పుడు రుద్రం మహారుద్రం లఘురుద్రం అతిరుద్రం లాంటి మాటలు అభిషేక సందర్భాల్లో వింటూ ఉంటాం అసలు వీటిల్లో తేడాలు ఏమిటి యజుర్వేదంలోని మంత్రభాగమైన పదకొండు అనువాకాల శతరుద్రియానికి అని పేరు దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేకం అంటారు దానికి రుద్రం ఏక రుద్రం అని పేర్లు కూడా ఉన్నాయి ఈ పదకొండు అనువాకాల రుద్రం పదకొండు సార్లు చెబుతూ చేస్తే ఏకాదశ రుద్రాభిషేకం లేదా రుద్రి అంటారు రుద్రాన్ని నూట ఇరవై ఒక్కసార్లు పటిస్తూ చేసే అభిషేకం లఘు రుద్రాభిషేకం అని అంటారు రుద్రాన్ని వెయ్యి మూడు వందల ముప్పై ఒక్కసార్లు పఠిస్తూ చేస్తే దాన్ని మహారుద్రాభిషేకం అని అంటారు రుద్రాన్ని పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒక్కసార్లు పఠిస్తూ చేస్తే దాన్ని అతిరుద్రాభిషేకం అని అంటారు ఈ రుద్ర మంత్రాలను అభిషేకానికి వాడితే రుద్రాభిషేకం అంటారు హోమంలో వినియోగిస్తే రుద్రయాగం అని పిలుస్తారు